దేవుని గది దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది అయితే చాలామంది అనేక విగ్రహాలు చిత్రపటాలు ప్రతిభలు పెట్టి పూజిస్తూ ఉంటారు అసలు ముఖ్యంగా మన దేవుడి గదిలో ఉండవలసిన ఏంటి దేవుడి గదిని ఎటువైపు ఎలా అమర్చుకోవాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దేవుడి గదిని పెట్టవద్దు దేవుడి గది కోసం కూడా వాస్తును ఖచ్చితంగా పాటించాల్సిందే దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడం కానీ నిర్మించకూడదు దేవుడు పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ నైరుతిలో పీట వేసి కానీ ఏదైనా మంచి వస్త్రం వేసి కానీ దానిపై పటాలు ప్రతిమలు ఉంచి పూజించాలి పటాలను గోడకు వేలాడదీయాల్సి వస్తే దక్షిణ పశ్చిమ గోడలకు వేలాడదీయండి ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ గోడల్లో గల అలమారాలో కూడా దేవుడిని ఉంచుకోవచ్చు ఈశాన్యం గదిని దేవుడు గదిగా ఏర్పాటు చేయడం వీలు కాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయువ్యాలలో దేవుడు గదిని ఏర్పాటు చేసుకోవచ్చు అయితే నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయడానికి అనుకూలం కాని పక్షంలో మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే అలమార్లో కానీ పీట మీద కానీ దేవుడి పటాలు ప్రతిమలు ఉంచుకుని చక్కగా పూజించుకోవచ్చు దేవుడి గదిలో దేవుడి ప్రతిమలు లేదా ఫోటోలు ఏ వైపు ఉండాలి అనేది అందరికొచ్చే అనుమానం కొందరైతే తూర్పు ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా ఉండాలని మరికొందరేమో పూజించేవారి ముఖం తూర్పు ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలి అని చెప్తున్నారు అయితే ధ్యానం చేసే అలవాటు కనుక మీకుంటే తూర్పుకు అభిముఖంగా ఉండి ధ్యానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఉత్తరాభిముఖం కావటం రెండో పక్షం అంతస్తుల్లో కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు తూర్పు ఉత్తర దిక్కులలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏమాత్రం దోషం ఉండదు దక్షిణ పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం కాబట్టి ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానం ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం పూజ వంటివి ఎంతో ప్రశాంతంగా సాగుతాయి ఈ గదిలో పూజ చేసే సాధకుడు ఈశాన్య మూల లేదా తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా కూర్చుని సాధన చేయటం మంచిదని వాస్తు చెప్తోంది ప్రతి ఒక్కరింట్లో వినాయకుడు సీతారాములు లక్ష్మీ నరసింహస్వామి శివపార్వతులు రాధాకృష్ణులు ఉన్న ఫోటోలు పెట్టుకుంటే శుభం కలుగుతుంది ఇక మీ పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటే నరదృష్టి పోతుంది పూజ గదిలో అనవసరపు బరువు లేకుండా చూడడంతో పాటు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి అయితే పగిలిన దేవుడి ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం సరికాదు చాలామంది పగిలిన దేవుడి ఫోటోలను గుడిలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు అలా చేస్తే మహా పాపం గుడిలో చెట్టు మొదట్లో పగిలిన దేవుడు పటాలను పెట్టడం మంచిది ఇలాంటి మరిన్ని సందేహాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి